తూర్పు గోదావరి జిల్లా మండపేట బైపాస్ రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో పాత కక్షల నేపథ్యంలో రెండు వర్గాలకు చెందిన వారు పరస్పర దాడులకు పాల్పడ్డారు. మండపేట పట్టణానికి చెందిన కొమ్ము సందీప్ కత్తిపోట్లకు గురై మృతి చెందాడు. మరో ఇద్దరు గాయాలపాలై మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మండపేట టౌన్ పోలీసులు తెలిపారు. ఆయిల్లో అవరెస్టులో నాదు అక్కడికి వెళ్ళి నేను ఎలా ఉండగా ఈ లోపల చేపలు వేరబాబు ఎప్పుడండి ఈరోజు మా నేను చేపలు వేరబాబు మధ్యాహ్నం చేపలు సుమారు ఎన్నింటికి ఒంటి గంట దాటైందండి చేపలు వేరబాబు ఎందుకు కిషోర్ ఎందుకు కిషోర్ నన్ను పిలిచన్నారు వాళ్ళు ముగ్గురు వచ్చారండి మందపల్లి చిన్నారు చిన్నారు బయట ఒక 34 మంది పెట్టి వచ్చారు सायंत्रीन నాడింగ దించుకొని సిట్టింగ్ ఉందా లేదో నాకు సిట్టింగ్ ఇస్తారలేదు అని సిట్టింగ్ అయితే లేదు పర్మిషన్ లేదు నేను ఎలా దాగిస్తా సిట్టింగ్ పర్మిషన్ లేదు అని చెప్పాను సార్ అయిపోయింది ఇప్పుడు బాబు మీకు ముందు తెలుసా మీకు వేరే బాబు పెద్దోత్ కిషోర్ అందరూ తెలుసాడు అన్నీ ఇంట్లో ఉండే అన్న నిన్ను వరం నా నాతో రెండు వరం నన్ను తెలుసు అయితే బయట మేము ఇప్పుడు ఎందుకు రెండు వర్గాలైన वर्ग फील्ड नैन इंटा आलरे चपेस मध्यान इंटा रे मूड कदा डैली फुटे नड़चिंद गुमे नड़चिंदे बड़ी मुगर बैलदेरा नैन बामी पेर संदीप इंक कुरा पवन कुरा पवन डीओ पवन अटर పవన్ కొరాన్ పెట్రోల్ బండి ముగ్గురుకే బండి ముగ్గురుకే బండి ఏ బండి అది డియో డియో బండి డియో బండి అదే లేడీస్ బండి ఉంది అదేనా అలాంటిది అంటే అది కూడా ఇల్లదేనా డియో బండి డియో బండి అడు పొరగడ వచ్చారండి ఆ లేడీస్ బండి అదేనా డియో బండి స్కూటీ చెప్పండి ఇదే డియో బండి కూడా నన్ను చెప్పండి ఎంత అదే బండి ఇక్కడ పెట్రోల్ బండి ఇద్దాం పెట్రోల్ కొట్టించుకున్న లోపల అలా మేము అలా పెట్రోల్ కొట్టించుకున్నాం ఒకేసారి 40 మంది వచ్చేసారు.